నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ స్వప్న. ఈరోజు మనం జగిత్యాలలోని కొండగట్టు ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఇక్కడ విశేషాలేంటి, ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఎందుకు మొక్కుకున్నారు అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అసలు కొండగట్టుకు పేరు ఎలా వచ్చిందో తెలుసా? రామరావణ యుద్ధం అప్పుడు లక్ష్మణుడు మూర్చపోతే హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకొస్తాడు. అప్పుడు ఆ పర్వతం నుంచి ఒక ముక్క విరిగి పడిందని, అదే ప్రాంతంగా కొండగట్టు వెలిసిందని అంటారు. ఆలయ చరిత్ర గురించి, ఇక్కడున్న విశేషాల గురించి తెలుసుకుందామా? రామవంటూ వాయు నందనుడు, అంజనీ పుత్రుడు, పరాక్రమానికి విశ్వాసానికి ప్రతీక, అతి భయంకరమైన వీరుడు రామ రావణ యుద్ధంలో శూరుడు ఆంజనేయుడు, మారుతి హనుమ. భక్తులకు కొంగు బంగారమై కొండగట్టున వెలిసి కోరిన కోరికలని తీర్చుతున్నాడు. హనుమాను దీక్షను తీసుకుని ఇక్కడ విరమించేందుకు ఎంతో మంది భక్తులు వస్తుంటారు. జగిత్యాల జిల్లాలున్న కొండగట్టుకు అసలు ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే, ముత్యంపేట గ్రామానికి చెందిన సింగం సంజీవుడు అనే పశువుల కాపరి ఒకరోజు అడవిలో ఆవుల్ని మేపుతుంటాడు. ఒక ఆవు మందలుంచి తప్పిపోతుంది. ఆ ఆవును వెత్తుకుంటూ కొండగట్టు వరకు వస్తాడు సంజీవుడు. ఎండలో తిరిగి అలసి ఒక చెట్టు నీడలో నిద్రపోతాడు. అప్పుడు అతనికి కలలో ఆంజనేయుడు కనిపించి, నేను తంబూర పొదలో ఉన్నాను, నాకు గుడి కట్టించు, తప్పిపోయిన నీ ఆవు ఫలానా చోట ఉంది అని చెప్పాడట. మెలకువ వచ్చాక సంజీవుడికి అక్కడి పొదల్లో వెలిగిపోతున్న హనుమంతుడి విగ్రహం కనిపించిందట. దాంతో అతను కొండగట్టులో హనుమంతుడి గుడి కట్టించాడని ఇక్కడ కథ. చూసారుగా ఆంజనేయుడి విగ్రహం ఎంత పెద్దగా ఉందో. ఇదే కొండగట్టు వెళ్లే దారి. ఇక్కడ నుంచే మనకు ఆధ్యాత్మిక భావన అనేది కలుగుతోంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నుండి వచ్చారు? నమస్తే అండి, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. మేము ఇదివరకు కూడా చాలాసార్లు వచ్చాము. మేము ప్రతి ఇయర్ వస్తాము. మేము మిమ్మల్ని తలుచుకొని ఈ పని కావాలని కోరుకుంటాం. అది అవుతుంది, మళ్ళీ వస్తాము. మళ్ళీ ఇంకోటి కావాలని కోరుకొని కొనుక్కుంటానికి వస్తాం, మళ్ళీ అది కూడా అవుతుంది, వస్తూ ఉంటాం. ఇలాగ ఇది చాలా మహిమగల దేవాలయం. మేము ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి. దర్శనం బాగా అనిపించింది మాకు. ప్రత్యేకంగా 50 రూపాయల కౌంటర్ తోటి వెళ్ళిపోయినాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చాడు. అని ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. అది మాకు కూడా చాలా మంచి అనిపించింది. తెలంగాణ వాళ్ళకి చాలా మేము సుఖంగా అనుభవిస్తున్నాం. ఎక్కడ నుండి వచ్చారు? మేము నిజామాబాద్ నుంచి వచ్చినాం మేడం. ఇది నిన్న థర్డ్ టైం ఇక్కడ రావడము. ఇక్కడ చాలా పవిత్రమైన ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిచాడు. నిజామాబాద్ నుంచి చాలా మంది భక్తులు ఎవ్రీ ఇయర్ మాల ధరించి ఇక్కడ నుంచి మొక్కు తీర్చుకుంటారు. చాలా పవర్ఫుల్ గాడ్. ఏదైనా కోరికలు ఉంటే మనం అనుకుని ఇక్కడ వస్తే సక్సెస్ అవుతున్నాయని చెప్పేసి ఒకటి ఇక్కడ వినతి ఉన్నది. మేము కూడా రియల్గా ఎవ్రీ ఇయర్ వస్తున్నాం కాబట్టి మాకు చాలా బాగానే జరుగుతుంది. థ్యాంక్ యూ. దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. నమస్తే అండి, మేము కరీంనగర్ నుంచి వచ్చాము. ఎలా అనిపించింది టెంపుల్? చాలా బాగా అనిపిస్తుంది అండి. మేము ఇక్కడ ఎవ్రీ 6 మంత్స్కి వస్తూ ఉంటాము. ఇక్కడ మొక్కులన్నీ మేము తీర్చుకుంటూ ఉంటాము. ఎవ్రీ 6 మంత్స్ నుంచి వస్తూ ఉంటాము. దర్శనం ఎలా అయింది? దర్శనం చాలా బాగుందండి. ఈరోజు చాలా రష్ ఉన్నారు. ప్రతి శనివారం ఆదివారం కూడా చాలా రష్ ఉన్నారు. మంగళవారం కోర్స్ పట్టినండి ఈరోజు రష్ వల్ల. ఆంజనేయుడి మహిమ అంటే ఇక్కడ ఎలా అంటే, ఇక్కడ సంతానం లేని వాళ్ళకి 41 రోజులు నిద్ర చేయడం వల్ల ఇక్కడ సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకం.
అండ్ ఇంకొకసారి ఏంటంటే కరీంనగర్ నుంచి అయినా వేరే ప్రదేశాల నుంచి అయినా పాదయాత్రతో నడుచుకుంటూ వస్తారు. చాలా మహిమగల స్వామి ఇక్కడ స్వయంగా కూడా వెళ్ళినాడు. మొన్న రీసెంట్గా మీకు తెలిసింది పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. ఆయన అంత నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు కదా. ఇక్కడ వారాహి కూడా పూజ జరిగింది. చాలా స్వయం అంటే చాలా నమ్మకం, నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుడు ఎక్కడా లేని విధంగా రెండు ముఖాలతో ఉంటాడు. నరసింహస్వామి ఆంజనేయుడితో కనిపిస్తాడు. అంతేకాదు, ఛాతి మీద సీతారాముల విగ్రహాలు ఉంటాయి. దగ్గర్లోని సీతమ్మ బావిలోని నీళ్లతో రోజు స్వామివారికి అభిషేకం చేయడం ఇక్కడ ఆనవాయితీ. గర్భాలయానికి కుడివైపు వెంకటేశ్వర స్వామి అండాల్, ఎడమవైపు శివ పంచాయతన ఆలయం ఉంటాయి. ఈ ఆలయంలో హనుమాన్ జయంతి ఏడాదిలో 2 సార్లు జరగడం విశేషం. ఈ గుడి ప్రధాన గోపురానికి 2 వైపులా 8 బొమ్మలు, గోపురం మీద ఆంజనేయుడు విగ్రహాలు చెక్కి ఉంటాయి. ఆలయ ప్రాంగణంలోని ధర్మగుండంలో మునిగి తలనీనాలు సమర్పించాక స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న బేతాల స్వామికి కోళ్ళు మేకలు కోసి కళ్ళు సాకపోసి మొక్కులు చెల్లిస్తారు భక్తులు. పక్కనే ఉన్న గృహలోని శివలింగాన్ని దర్శించుకుని వెళ్తారు. చూసారుగా ఆంజనేయుడి విగ్రహం. ఒకవైపు నరసింహస్వామి, మరోవైపు ఆంజనేయ స్వామి ముఖాలు కలిగిన ఈ విగ్రహాన్ని ఇక్కడి గ్రామస్తులంతా ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయ స్వామి 2 ముఖాలతో కనిపించడం, శంఖు చక్రాల హృదయంలో సీతారాములను కలిగి ఉండడం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటారు. దీన్ని ఎలా నిర్మించారనేది ఇప్పుడు చూద్దాం. పూర్వము రావణ యుద్ధము జరగ కాలమున లక్ష్మణుడు మార్చునందగా సంజీవనని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవనని తెచ్చినప్పుడు ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంత భాగము విరిగిపడింది. ఆ భాగాన్నే కొండగట్టున వెళ్ళుస్తున్నారనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, ఉదయం 4:30 నుంచి ఉదయం 5:45 వరకు శ్రీ స్వామివారి ఆరాధన, మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు విరామం ఉంటుంది. రాత్రి 8 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. జగిత్యాల నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది కొండగట్టు అంజనగుడి. కరీంనగర్ నుంచి 40 కిలోమీటర్ల జర్నీ. హైదరాబాద్ నుంచి అయితే దాదాపు 248 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కొండగట్టు ఆంజనేయుడి ఆలయం. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యనున్న ఈ కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశం. జానపదాల ప్రకారం ఈ గుడిలో 41 రోజులు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ గుడిలో 40 రోజులు పూజ చేస్తే మానసికంగా ఎదగని వాళ్ళు ఆరోగ్యం బాగుపడుతుందని, పిల్లలు లేని వాళ్లకు సంతానం కలుగుతుందని నమ్ముతారు. భక్తులు ఎండాకాలంలో ఆంజనేయ స్వామి దీక్ష 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు ఉంటాయి. హనుమాన్ దీక్ష తీసుకున్న వాళ్ళు కొండగట్టులో దీక్ష విరమించి స్వామిని దర్శించుకుంటారు. స్వామివారి బొట్టుని ప్రసాదంగా భావిస్తారు. భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ 45 ధర్మశాలలు ఉంటాయి. ఇక్కడ స్వామి దీక్ష తీసుకుని విరమించిన తర్వాత అనేకమైన శుభాలు కలుగుతాయని ఎంతో మంది భక్తులు చెప్తుంటారు. రంభావణ విహారాయ కొండగట్టు నివాసులే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామివారు క్షేత్రం జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం ముచ్చేపేట గ్రామము పరిధిలో ఉంటుంది. ఇది ఎత్తైనటువంటి పర్వత ప్రాంతం మీద వెలిసినటువంటి స్వయంభూ క్షేత్రం. భారతదేశంలో ఎన్ని ఆంజనేయ స్వామివారి క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా అన్ని క్షేత్రాలకు తలమాణికం కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామివారు ద్విముఖ ఆంజనేయ స్వామి, అంటే 2 ముఖాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామివారు. పైన నారసింహస్వామివారి యొక్క ముఖము వక్త్రముతో ఆంజనేయ స్వామివారు, బాహుభుజాల్లో శంఖము చక్రము వక్షస్రములు సీతారామచంద్ర స్వామివారితో కూడుకొని ఉత్తరాభిముఖంగా వేంచేసి ఉన్నారు. శనివారము మంగళవారం కూడా ఆంజనేయ స్వామివారికి చందనడీపడం వేయటం చేత స్వామివారి యొక్క రూపం చందనంతో కప్పబడి ఉన్నటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతిరోజు కూడా 100,000 మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రధానంగా శనివారము మంగళవారము ఆంజనేయ స్వామివారికి ప్రీతికరం కనుక ఆ రోజుల్లో ఎక్కువగా వస్తారు. అదేవిధంగా ఆదివారం కూడా సెలవు దినం కావడంతో భక్తులు విశేషంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. స్వామివారి సన్నిధిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే నిత్యాహారతులు, అభిషేకములు, సత్యనారాయణ స్వామి వ్రతములు, అదేవిధంగా కుంకుమార్చనలు, అదేవిధంగా స్వామివారి యొక్క సేవలు కూడా జరుగుతాయి.
స్వామివారి యొక్క కుడి భాగంలో అలివేరు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారు, ఎడమ భాగంలో మహాలక్ష్మి అమ్మవారు, ఆంజనేయ స్వామివారికి వెనక భాగంలో పండితురాలు వారు 12 మంది ఆళ్వారు కూడా వేయించేసి ఉన్నారు. ఆలయానికి వెనక భాగంలో భేదాల స్వామి క్షేత్ర బాలకుడుగా వేయించేసి ఉన్నారు. ఆంజనేయ స్వామివారు దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా ఉపాలయాలతో పాటు స్వామివారి క్షేత్ర బాలకుడు అయినటువంటి భేదాల స్వామి కూడా దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా ఈ క్షేత్రంలో వాహన పూజలు కూడా విశేషంగా జరుగుతాయి. శని మంగళ ఆదివారాలు 100 పైచిలుకు వాహనాలు, 100-200 వాహనాలు జరుగుతాయి. నిత్యము కూడా 10ల సంఖ్యలో వాహన పూజలు చేసుకోవడం విశేషం. అదేవిధంగా ఇక్కడ స్వామివారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ గారు కూడా మొట్టమొదటిగా వారాహి వాహనాన్ని ఇక్కడనే పూజ చేసుకొని ఉన్నారు. విశేషించి స్వామివారి సన్నిధిలో భక్తులందరూ కూడా ముడుపులు కట్టుతారు. సంతానం కోసం కానివ్వండి, ఆరోగ్యం కోసం కానివ్వండి, సమస్యల నివారణ కొరకు, రాజకీయాల్లో ఉండేటువంటి వారు ఎదుగుదల కోసము ఒక సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా స్వామి సన్నిధికి వచ్చి స్వామివారి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి వారి యొక్క నామినేషన్ పత్రాలు కానివ్వండి, వారి యొక్క పత్రాలు స్వామి సన్నిధిలో పెట్టుకొని దర్శనం చేసుకొని విజయం పొందుతారని ఇక్కడ నానుడి. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. తాను 4 సార్లు కూడా ఈ స్వామి సన్నిధికి రావడం, స్వామివారి మహత్యం చేతనే కూడా వారు ఢిల్లీలో చక్రం తిప్పే స్థాయికి ఎదగడం కూడా ఆంజనేయ స్వామి మహత్యం అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఇక్కడికి అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి సన్నిధికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అవ్యాజమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. దాదాపుగా 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయంలో అనాదిగా రామానుజ సిద్ధాంతాన్ని అనుసరించి, విశిష్టాద్వైత మత ప్రచార సాంప్రదాయాన్ని అనుసరించి, చాత్రాద శ్రీవైష్ణవ ఆచార సాంప్రదాయం అనుగుణంగా నిత్యారాధనలు, నిత్యోత్సవాలు, తర్వాత మాసోత్సవాలు, పక్షోత్సవాలు, వార్షికోత్సవాలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అనాదిగా మేము వంశపారంపర్య అర్చకులుగా స్వామివారి సేవలు చేస్తున్నాం. కాబట్టి స్వామి సన్నిధిలో జరిగేటువంటి కైంకర్యాలలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. శ్రీమతే రామానుజారమ, జై హనుమాన్, జై శ్రీహన్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇక్కడ ఏదైనా కోరిక బలంగా కోరుకుంటే అది ఖచ్చితంగా అయిపోతుందన్నమాట. అందుకే ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చి మొక్కు చెల్లించుకున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ 24/7 న్యూస్ టీవీ. నమస్తే.